దేశంలో ఎక్కడా లేని విధంగా యాదవులకు సీఎం జగన్ పెద్దపీట వేశారని అన్నారు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. విశాఖలో యాదవ్ భవన్ నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తున్న సీఎం జగన్కు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు వెన్నుదన్నుగా నిలవాలన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్, మేయర్ హరివెంకట కుమారి తదితర నాయకులు పాల్గొన్నారు. రాజకీయాల్లో కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అంత పదవులు ఎక్కువ మందికి వచ్చిన దాఖలాలు లేవు. కానీ గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు యాదవులకున్న ప్రాముఖ్యత నాకు తెలిసి ఈరోజు బీసీ కులాలలో పెద్ద పాత్ర పోషిస్తున్న మనకి ఒక పాత్ర ఇచ్చి రోజు ముందుతుంది. ఎందుకంటే రాజ్యసభల దగ్గర నుంచి కూడా ఈరోజు బీదా మస్తానరావు గారిని మొట్టమొదటి యాదవ రాజ్యసభ సభ్యుడు మన రాష్ట్రం నుంచి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాకుండా ఈరోజు ఫస్ట్ టైం రెండు లోక్సభలకి, ముందు ఒకసారి రెడ్డయ్య గారు ఒకసారి పోటీ చేశారు, పల్లాసేనన్న ఒకసారి పోటీ చేశారు, కానీ రెండు రాజ్యసభ సభ్యులు పార్లమెంట్, అది కూడా నర్సరావుపేట స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బీసీకి నర్సరావుపేట పార్లమెంట్ని అది యాదవ్ ఇవ్వటం అనేది మన చరిత్ర. మన జాతి నీతివంతమైన జాతి, మాట తప్పరం మడ తెప్పరం. అది ఏం చేసినాక అడనకాలే పోతా ఉంటాం మనం. ఇవాళ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అనగానే శంఖమూతున్న ఎన్టీ రామారావు కనపడతా ఉంటాడు మీకు. ఆడిని ఎన్ని పోటీ పొడిచాడురా బాబు, వీడు మీరు నమ్మండిరా బాబు అంటే మీరు నమ్మరు. అతన్ని మానసిక శోభకి అతని మాటలు కూడా ఏమంటే వీడియోలు ఉన్నాయి కదా, ఎంతో ఘోషకి చనిపోయాడు ఆయన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత గొప్ప మనిషి, ఇంత గొప్ప ముఖ్యమంత్రి, నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్సీ, నా మైనార్టీ అని ఇంత భుజాన్ని వేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. నేను బీసీల గౌరవాన్ని పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు, బీసీలకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీ రామారావు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా సరే 20 సంవత్సరాలు కూడా యాదవ సోదరులు ఎవరు వాళ్ళకి గుర్తు రాలేదు. వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ గొడవ, వాళ్ళు వాళ్ళకి ఓట్ల కోసం పనిచేశారు తప్ప ఏ రోజు కూడా ఈరోజు మిమ్మల్ని గుర్తించలేదు. కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్పారు, మన సోదరుల ముందు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా అన్ని అత్యధిక పదవులు ఇచ్చారు, అత్యధికంగా ఈరోజు మన యాదవ సామాజిక వర్గంలో మళ్ళీ గుర్తించారు. మరీ ముఖ్యంగా ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈరోజు మన ముఖ్యమంత్రి గారి కేటాయించిన స్థలానికి నేను నా తరపున 1 కోటి రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తా ఉన్నా.